ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమో ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభి చ రాహువే కేతువే నమః. ఓం నమో శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ, ఓం నమో శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ, ఓం నమో శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. నమస్తే అండి, ఐఎమ్ డాక్టర్ లింగేశ్వర్, ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజీ. నేను చెప్పబోయేటువంటి మూడు రాశుల వారికి ఈ జూన్ మాసంలో అపారమైనటువంటి సంపద సంపాదించబోతున్నారు, అందులో ఏం డౌట్ లేదు. 200% చెప్తున్నా ఈ మూడు రాశులకి తిరుగే లేదని చెప్పాలి. ఎందుకంటే యోగం, గోచార యోగం అంత అద్భుతంగా ఉంది. ఆ యోగంలో ముఖ్యంగా రాశులకి వాటికి ఉన్న వీక్షణ శక్తి, వ్యక్తి యొక్క వ్యక్తిగత జాతకుడి మీద అద్భుతంగా పనిచేయబోతుంది. ముఖ్యంగా జూన్ మాసంలో ఎవరైతే మేషరాశిలో పుట్టి ఉంటారో వీళ్ళకి అంగారకుడు అంటే కుజుడు యోగాన్ని ఇవ్వబోతున్నాడు, రాజయోగాన్ని ఇస్తాడు. అంతేకాదు శుక్రుడు కూడా మిథునులకు ప్రవేశించడం అనేది, శుక్ర సంచారం అనేది అద్భుతమైనటువంటి యోగాన్ని ఇవ్వబోతుంది మేషరాశికి. కానీ మేషరాశిలో పుట్టిన వాళ్ళలో చాలామంది పేరులో ఉన్న సంఖ్యాదోషం వల్ల చాలామంది నష్టపోతున్నారు. ముందు పేరు సరి చేసుకోండి. మీకు తెలివితేటలు బాగుంటాయి, నేను కాదనట్లేదు, కానీ పేరులో ఉన్న సంఖ్యాదోషం మీ జీవితాన్ని చాలా నష్టం చేస్తుంది. లక్ష్మీనారాయణ, లోకేష్, లీలావతి, ఈ పేర్లున్న వాళ్ళు లోకనాథం, చాలా కష్టాలు ఉంటాయి. దశ బాగుంది కానీ మీరు బాగోరు, ఎందుకంటే మీ పేరులో సంఖ్యాదోషం. సరిచేసుకుని ముందుకు వెళ్ళండి, గోచారంలో అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి కాబట్టి. అదేవిధంగా ఎవరైతే సింహరాశిలో పుట్టారో, సింహరాశిలో పుట్టిన వాళ్ళకు కూడా యోగాలు అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా మాలవ్య యోగం అనేది సింహరాశి వాళ్ళకి బాగా వర్తిస్తుంది. మీ లైఫ్ జూన్లో మెండుగా ఒక సక్సెస్ రూట్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ అదే సింహరాశిలో పుట్టిన వాళ్ళు కూడా ఎం లెటర్తో పేరు ఉంటుంది కాబట్టి, ఎం అంటే దానికి అధిపతి సంఖ్యాశాస్త్రంలో రాహు కనుక పేరులో సంఖ్యాదోషం ఉంటుంది, రాంగ్ నెంబర్ ఉంటుంది. పేరు సరి చేసుకోండి, ఒక అక్షరాన్ని మార్చండి చాలు, మీ లైఫ్ మారుతుంది, లేకపోతే చాలా ఇబ్బందులు పాలవుతారు. అదేవిధంగా ఎవరైతే తులారాశిలో పుట్టి ఉంటారో, తులారాశి వాళ్ళకి శశి మహాపురుష యోగము, కేంద్ర త్రికోణ యోగం కూడా లభించబోతుంది జూన్ మాసంలో. వీళ్ళకి ఆస్తులు ఏర్పడతాయి, సంపాదన బ్రహ్మాండంగా పెరుగుతుంది. 100 రూపాయలు రావాలనుకుంటే 100,000 రూపాయలు వచ్చిన ఆశ్చర్యం లేదు. అలాంటి మార్పులు రాబోతున్నాయి తులారాశి వాళ్ళకి. అంటే ధనయోగం, విపరీత రాజయోగానికి అర్హత ఈ మూడు రాశులు వాళ్ళు పొందబోతున్నారు కాబట్టి సంపద చేరుతుందని చెప్తున్నారు. కానీ మీరు జాతకంలో, మీ పుట్టిన జాతకంలో దోషాలు ఏమన్నా ఉంటే పరిహారాలు తెలుసుకోండి. మీ పేరులో సంఖ్యాదోషం, ఒక అక్షాన్ని సరిచేసుకుని ముందుకు వెళ్ళండి, అద్భుతమైనటువంటి ఆర్థిక స్థితిని పొందుతారు. మీరు అనుకున్న సాధిస్తారు, ఒక యోగాన్ని మీరు తప్పకుండా చూడవచ్చు.